పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి ప్రతి అధికారి కార్యోన్మూలనలు కావాలని పాలకొండ మున్సిపల్ కమిషనర్ నడిపిన రామారావు అధికారులను కోరారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల ప్రగతి పురోగతిపై పలు శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అధికారి పాలకొండ అర్బన్ లేఅవుట్ గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడాన్ని కృషి చేయాలని కోరారు. అలాగే గృహ నిర్మాణం ప్రారంభించని గృహ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి గృహ పనులు చేపట్టేందుకు కృషి చేయాలని అన్నారు. డోక్రాలో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకి అదనంగా 35,000 రూపాయలు పావుల వడ్డీకి రుణం అందిస్తున్నట్టు, అలాగే డ్వాక్రాలో లేని మహిళల కార్యాలయంలో సంప్రదించాలని, అలాగే ఇసుక ఉచితంగా సిమెంటు స్టీలు ఇటుకలు సబ్సిడీకి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్రంలో స్వంతిల్లు లేని కుటుంబం, ఏ ఒక్క కుటుంబం కూడా ఉండడానికి వీలు లేదనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి అందులో భాగంగా ఈ ప్రక్రియ అంతా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒక 3 ఆప్షన్స్ ప్రభుత్వం వారు ఇచ్చారు. 1-2 ఆప్షన్స్లో మనం ఏదో రకంగా ఆ బెనిఫిషియర్స్కి మనం మోటివేట్ చేస్తూ కొంతవరకు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాం. చాలామంది ఆ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. వాళ్ళందరినీ స్వంతింటిదారులుగా మనం చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మనం పనిచేస్తాం. అందులో 50% వరకు సఫలీకృతం అయ్యాం. అయితే ఇప్పుడు ఇటీవలే ప్రభుత్వం 3rd ఆప్షన్ని ఇప్పటివరకు ఏదైతే హిడెన్లో ఉంచారో ఆ 3rd ఆప్షన్ కూడా ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేసింది ప్రభుత్వం. దీన్ని ఆసరాగా తీసుకొని మనం రకరకాల కాంట్రాక్టర్లతో రకరకాల మార్గాల్లో మన ప్రయత్నాలన్నీ మనం మొదటి నుండి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆఖరికి హౌసింగ్ వాళ్ళు, అలాగే మన సిఎంఎం మేడం గారు, మన హౌసింగ్ ఏఈ గారు, డిఈ గారు, మన నగర పంచాయతీగా మేమందరం, మీరు అందరం ఒక టీం వర్క్గా చేసి వీళ్ళందరినీ కాంట్రాక్టర్లందరినీ ఫైనల్గా మనకి మన మున్సిపల్ కాంట్రాక్టర్సే పంచాడు అరుణ్ కుమార్ గారు, అలాగే పుట్టి రాంబాబు గారు, వివిఎల్ నాయుడు గారు, అలాగే మోహన్ రావు గారు, అలా ఆ రకంగా ఒక 5 కాంట్రాక్టర్స్ని మనం గట్టిగా రిక్వెస్ట్ చేయటం. 3rd ఆప్షన్లో అంత తక్కువ అమౌంట్కి ఇల్లులు కట్టడం అనేది సాధ్యం కాదని వాళ్ళు చెప్పడం, వాళ్ళని మళ్ళీ మనం కొన్ని లేఅవుట్లు తీసుకెళ్ళి ఆ లేఅవుట్స్లో ఈ 3rd ఆప్షన్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లతో మాట్లాడించడం, ఇవన్నీ చేసిన తర్వాత పాలకొండ మీద అభిమానం, ఎందుకంటే వాళ్ళు పాలకొండలో పార్ట్ కాబట్టి. అదే రకంగా సచివాలయాల స్టాఫ్ మీరు ఈ మన ప్రభుత్వం మనకి ఇచ్చే టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం పడుతున్న టెన్షన్ కానీ, మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, మీరు పడుతున్న కష్టాన్ని కానీ వీటన్నిటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్గా రోజు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆఖరికి వాళ్ళు అంగీకరించారు. 500 ఇళ్ళు మన లేఅవుట్లో కట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. దీనికి మనందరం కూడా సంతోషపడాలి.